నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మినిస్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ప్యాకింగ్ చేస్తా ఉంటే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పట్టుకోవడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది. వారున్న తీసుకొచ్చినటువంటి విత్తనాలను కూడా ల్యాబ్ కు పంపడం జరిగింది, అవి నకిలియా లేకుంటే ఒరిజినల్ అని చెప్పేసి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా నకిలీ విత్తనాలను రైతులకు అందకుండా కట్టడి చేస్తూనే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయి, వీళ్ళు కావాలని చెప్పేసి వల్ల ప్రభుత్వాన్ని భద్రం చేసినటువంటి ఒక పని పెట్టుకున్నారు. అట్లాగే జిలుగు విషయంలో కూడా చాలా మాట్లాడారు. ఇవాళ్ళటి నిన్న డేట్ వరకు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరం వారి పాలనలో ఇదే నిన్నటి వరకు 25,000 క్వింటల్లే ఇవాళ జిలుగు కానీ జనుము కానీ రైతులకు అందించారు. కానీ ఇవాళ మా ప్రభుత్వం 52,000 క్వింటళ్లను ఇవాళ రైతులకు అందించింది. అంటే దాదాపు 50% ఎక్కువగా మేము ఇవాళ వాళ్ళకంటే ఎక్కువ మేము రైతులకు అందించినాం. మరి విత్తనాలు లేవు విత్తనాలు లేవు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి రైతులను భయాందోళనకు గురి చేసినటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. రైతులు కూడా ఎక్కడ అదరే పడకండి, ఎక్కడ కూడా ప్రతిపక్షం అని చెప్పేటటువంటి మాటలు అమ్మకండి. మీకు ఉదాహరణకు ఇదే, వాళ్ళు 26,000 క్వింటలు అమ్మితే ఇవాళ 52,000 క్వింటలు ఇవాళ జిలుగు అన్ని కూడా జనము జిలుగు అన్ని కూడా రైతులకు అందించినాం. అంటే ఎక్కడ కూడా ఏ విత్తనానికి కూడా కొరత లేదు, రైతులకు సరిపడే విత్తనాలు అన్నింటినీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా నీకు ధర కావాలంటే బేడీలు వేసినటువంటి చరిత్ర మీది, ధర కావాలని రోడ్ల మీదకి వస్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీది, మీరు పంటల కొనుగోలులో తరుగు పేరు మీద కోట్ల రూపాయలు లూటి చేసినటువంటి చరిత్ర మీది, ఎక్కడ కూడా విత్తనాలు సబ్సిడీలు ఇవ్వలేరు, డ్రిప్పులు ఇవ్వలేరు, అన్ని కూడా అన్ని రకాల సబ్సిడీ ఎత్తేసి రైతులకు ఇబ్బంది గురి చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. కానీ ఇవాళ అలా కాకుండా రైతులకు అందుబాటులోకి అన్ని విత్తనాలు తీసుకొచ్చి సకాలంలో ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన కొనసాగుతున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు మరోసారి ఈ రకంగా అనవసరమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రైతులు గందరగోళం గురి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ప్యాకెట్లు వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిని సక్రమంగా పంపిణీ జరగడానికి ఆయా జిల్లా కలెక్టర్లు, ఆ జిల్లా వ్యవసాయ అధికారులు వాళ్ళ పర్యవేక్షణలో ఏ రైతుకు కూడా విత్తనాల విషయంలో ఇబ్బంది లేకుండా ఏ కంపెనీ వాళ్ళు అనుకుంటే ఆ కంపెనీ విత్తనాలు ఇచ్చే రకంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చాలా ముందే ఏర్పాటు చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానంలో వ్యవసాయము, రైతులు వీటి విషయంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది. అందుకే ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణం నుంచి రైతుల సంక్షేమం గురించి అన్ని నిర్ణయాలు కూడా చకచకా జరిగినాయి. ఇది మేము చాలా సీరియస్గా టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకులంతా మిద్దెలు మేడలకి మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా దిగదారి మాట్లాడుతున్నారంటే పొద్దున వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానల్లో టీ ఛానల్లో చూస్తే కృత్రిమంగా చెప్పుల లైన్ పెట్టిండ్రు. ఆ చెప్పులు చూస్తే బాటా కంపెనీలో పెడతారు చూడండి లైన్గా, అట్లాంటివన్నీ కూడా సమకూర్చి ఫోటోలు తీసి రైతులు పడిగాపులు కాస్తున్నట్టుగా చిత్రీకరించి కృత్రిమంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇది
రైతులను ఒక విధంగా ఆందోళనకు గురి చేయడానికి వాళ్ళు చేస్తున్న పనులు, పాపం అమాయకులు రైతులు నిజంగానే దొరకవేమో అనే ఆలోచన వాళ్లకు ఉంటుంది. దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని వివరాలు తెలుసుకొని వాళ్లకు సహాయపడే విధంగా ఉండాల్సింది పోయి రాజకీయం చేసుకుంటున్నారు. నేను రాజకీయ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఫసల్ బీమా మీద ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక పక్కకు చెప్పిండ్రు. అసలు ఎవరి ప్రీమియం ఎంత ఎవరు కట్టాలా? కేంద్ర ప్రభుత్వ ప్రీమియం మినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియమే కాకుండా రైతులు కట్టే ప్రీమియం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము మాట్లాడినప్పుడు ఒక పక్క కడతపోనే విధంగా మాట్లాడిండ్రు. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుండి లేవు. రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు. ఇప్పుడు అసలు ఏ సీడు, ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపించలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిపోయింది, 3 నెలలు అయిపోయింది జరిగిపోయి, కానీ జిల్లా లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఎటువంటి డైరెక్షన్ వెళ్ళలేదు. పంట రుణాలు రైతులకు ఎక్కడా కూడా అందుతలేవు, కేవలం రెన్యువల్స్ మాత్రమే చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే పంట రుణాలు రైతులందరికీ బ్యాంకర్లు ఇవ్వాలా? ఒక పక్క బ్యాంకర్లేమో రైతులు లోన్లు కట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని బ్యాంకర్లు మాట్లాడతారు. ప్రభుత్వ ప్రకటన, ఎన్నికల తర్వాత ఒక తీరు, 4 నెలల తర్వాత ఇంకో తీరు, రేపు ఏ రకంగా మాట్లాడతారో ప్రభుత్వ ప్రకటన కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ 4 గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం, ఎప్పుడో 1960లు ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాలని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారా అని అనుమానం వస్తూ ఉన్నది. మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి అని ఇంత బతిమిలాడి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలా? ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? ఇంకొక 24 గంటలు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి. ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా? ఈరోజు కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినాయి మీ టాస్క్ ఫోర్సులు? ఏమైపోయినాయి వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్? వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ 15 నుంచి 20 రోజులు నెల. ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పని చేస్తుంది? అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ, అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ, అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ, ఈ 3 విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా? లేకుంటే ఈ 48 గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా అన్న? ఇచ్చిన మీకు కూడా ఒక ఆఫీసర్ రిప్రజెంటేషనా? చీఫ్ సెక్రటరీ రేపు మీటింగ్ పెడతా అని చెప్పింది అందరితో. మరి మీటింగ్ పెట్టుకొని ఏ కంపెనీ ఎంతెంత ఉన్నది సాధ్యమైనంత కాడికి ఆదిలాబాద్ జిల్లాకు 250000 రాసి సీడ్ కావాలని చెప్పినాం. మ్యాక్సిమం 150000 ప్యాకెట్ల వరకు ఇప్పించే ప్రయత్నం చేస్తారని మాట్లాడింది. రేపు ఏదో మీటింగ్ కాల్ పని చేస్తామని చెప్పి అంటే ఈ ప్రభుత్వ ఆలోచన అంతా కూడా కొత్తగా మేము చేసేదేమీ లేదు,
పాత విషయాల మీద చర్చ పెట్టి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేసే విధంగా కనిపిస్తూ ఉన్నారు. కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీదనే దృష్టి పెట్టి కొత్తగా వీళ్ళు చేయాల్సింది మాత్రం ఏ విషయం చేసే ప్రయత్నం చేస్తలేరు. గతంలో ఏమైనా తప్పులు జరిగితే దాని మీద ఖచ్చితంగా విచారణ చేయండి, తప్పు చేసిన వాళ్లకు శిక్షలు ఖరారు చేయండి. కానీ చర్చ మాత్రం గత ప్రభుత్వం మీదనే, గత ప్రభుత్వ విషయాల తప్పుల మీదనే చర్చ జరిపి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్టు మాకు అనుమానం కలుగుతున్నది. పెద్దలు మాట్లాడతారన్న ఆ విషయం మీద, జాతీయ స్థాయి అంశం కాబట్టి పెద్దలు మాట్లాడతారు ఆ విషయం. అంటే లోగో, పాట, కాళేశ్వరము, అప్పులు, నష్టాలు అన్నీ కూడా కలిపి చర్చ చేసి కాలం గడపాలన్నట్టే కనిపిస్తున్నది ప్రభుత్వ ఆలోచన. ఈ విషయం ఇక్కడ కాదు, మేము అసెంబ్లీలో మాట్లాడినాం. మీ ఆలోచన అంతా కూడా మీరిచ్చేటటువంటి గ్యారంటీల మీద దృష్టి పెడతలేరు, మీరిచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడతలేరు, కేవలం గతంలో జరిగినటువంటి విషయాల మీద చర్చ జరుపుతున్నారు అని ఆ రోజు మేము అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచింది, ఎక్కడా ఏమీ కాలేదు. ఏ విషయం మీదనైతే చర్చ జరిగే అవకాశం ఉంటుందో ఆ చర్చని మాత్రమే రోజు దినపత్రికలలో, టీవీ వార్తలలో ఇప్పించి పాలన ఆ రకంగానే కొనసాగుతున్నది. అసలు నిజంగా ఎంత బాధ అంటే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల తర్వాత మొదటి వ్యవసాయ పనులు ఈ సీజన్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు రైతుల కొరకు అండగా ఉన్నాం. అందుకొరకు ఇలా మేము ఒకటే వారిని అడుగుతా ఉన్నాం, మీరు ఏ విధంగా రైతులు ఏ విత్తనాలు అడిగినా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా లేదా, ఇస్తారా లేదా, మీ ఇవ్వకపోతే మీతో చేత కాదని చెప్పి చెప్పండి. మరి గతంలో ప్రభుత్వం మేము ఏమైనా ఇలా రైతులు గతంలో విత్తనాల కంటే ముందు సాగునీరు లేకపోయా, కరెంటు లేకపోయా, మరి ఇప్పుడు విత్తనాలు కూడా ఇస్తలేరు. మరి ఇలా ఇదేనా రైతులను మార్చేటటువంటి ప్రభుత్వం అడుగుతున్నాం, దేన్ని మారుస్తున్నారు మీరు? అందుకొరకే ఈరోజు ఒకటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మరి ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణ ఇంత చిన్నాన్ని మారుస్తామని చెప్తే, మరి ఇలా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రాల ప్రచారంకి వెళ్తూ ఉంటే ఇలా మద్యం మంత్రి మాట్లాడతాడు. మద్యం నాకు తెలియదు, అసలు అది కార్పొరేషన్ సంబంధించిన సమస్య. మా గతంలో వాళ్ళు మంత్రులు చేసిండు, మేము కూడా మంత్రులు చేసినాం. ఏ డిపార్ట్మెంట్ కన్నా కార్పొరేషన్ ఎండీ ఉన్నా, చైర్మన్ ఉన్నా మంత్రితో సంప్రదించిన తర్వాత చేస్తా తప్ప డైరెక్ట్ ఎక్కడ కూడా కార్పొరేషన్ ఎండీకి ఇచ్చలేదు. మరి ఇలా జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం మాట్లాడుతున్న కొత్త బీర్లు ఎక్కడ వస్తలేమని చెప్పి ఆ మంత్రికే పత్త లేదు. వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారేమో ఎక్కడ రైతులకు ఇబ్బంది లేదు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడతారు. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల ఒకరికొకరికి అవగాహన లేక ఈరోజు రైతాంగాన్ని నట్టడం ముంచేస్తా ఉన్నా అని చెప్పి మేము ఒకసారి ఈ పత్రికా ముఖంగా మరి తెలియజేస్తూ ఉన్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు, ఏదైతే మీరు మరి గతంలో కనీసం కేసీఆర్ గారు రైతుల కొరకు ఎంత సిద్ధ పెట్టిండో, మీరు కనీసం ఒక 10% కూడా రైతుల గురించి ఏం మాట్లాడతలేరు. రైతుల గురించి కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతైతే సమయం ఇచ్చిండో, మీరు ఒక 10% సమయం ఇచ్చిన ఈ రైతులకు ఈ ఇక్కట్లు రావు, ఈ బాధలు రావు. ఇలా కరెంటు చూస్తూ ఉన్నాం, కనీసం ఇలా వర్షాకాలం సీజన్ పంటలు వేసుకునే సీజన్ మొదలైంది. ఇప్పటికీ వేరే వాటిపైన ఎన్నికల కమిషన్ అనుమతుల కొరకు పర్మిషన్ల కొరకు రాస్తారు, ఇలా సమీక్షలు పెట్టుకుంటాం లేదు. వర్షాకాలంలో మరి ఇలా బ్యాంకు రుణాల విషయం కానీ, విత్తనాల విషయం కానీ,
ఇవాళ ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అధికారులతో ఇప్పటిదాకా సమీక్షలు జరగాలంటే వీళ్ళు రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఇదే వాళ్ళ అసమర్థతకి నిదర్శనం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకొరకే కేవలం ఇవాళ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళను మాత్రం తీయడానికి కొరకే ప్రయత్నంలో మునిగి ఉన్నావు తప్ప, నువ్వు రైతుల పట్ల, రైతుల సమస్యల్ని, రైతులకు ఏదైతే పథకాలు మార్చిస్తా అని చెప్పినావో, ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కట్లుండని చెప్పినావో, కేవలం కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనవాళ్ళని తీసేయడం తప్ప నీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అందుకొరకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికైనా మీరు ఏదైతే వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, వేరే రాష్ట్రాల నుంచి ప్రచారంకి వెళ్ళడం, ఇక్కడ నుంచి వసూలు చేసి ఢిల్లీకి పంపడం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క, ఇటు రైతులు కావచ్చు మిగతా వర్గాల యొక్క ప్రజల యొక్క నట్టడం ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదని చెప్పి కూడా ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా వానాకాలం వచ్చిన తర్వాత సాగునీరు పంటలు కూడా ఉంటాయి, ప్యాడ వేస్తారు. ఇలా సాగునీరు ఎప్పుడు విడుదల చేయాలా, ఎట్లా విడుదల చేయాలనే విషయాన్ని కూడా ఇప్పటి వరకు సమీక్షలలో ప్రస్తావన రాలే. అందుకొరకే మేము ఇప్పటిదాకా ఒకటే గవర్నమెంట్ని విజ్ఞప్తి ఇస్తూ ఉన్నాం, ఏ జిల్లాలో ఎంతెంత ఎరువులు, విత్తనాలు ఉన్నదో శ్వేతపత్రం కూడా విడుదలయ్యని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చాలా, మళ్ళీ ఇప్పటికీ 250 మంది దాదాపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా కరెంటు లేక మళ్ళా మనం సమస్య చూస్తున్న మోటార్ల రిపేర్లు పెరిగినాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతూ ఉన్నాయి, ఇన్వర్టర్లు కొనుక్కొని పెట్టుకోవడం వచ్చిందంటే ఇదే ఇందిరమ్మ రాజ్యమా, ఇదే మార్పు అని చెప్పి అడుగుతున్నాం. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ డిక్లరేషన్లు ఏమేమి మాట్లాడినో అందరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ విత్తనాలతో పాటు రైతు భరోసా పథకాన్ని కూడా మీరు ఏదైతే 15,000 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పినరో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం రుణమాఫీ పేరుతోటే అయితే మరి పబ్బం గడుపుతూ ఉన్నావు, 15 తారీఖు అని చెప్పి మరి ఇప్పుడు పంటలు వేసుకునే సమయం వచ్చింది. రైతు భరోసా పథకం ఎప్పుడు ఇస్తావు? ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే ఒకటి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు దాని గురించి, భరోసా గురించి మాట్లాడడమే లేదు. మరి ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల మాట్లాడడం మీకు నోరెందుకు ఇప్పుతలేమని అడుగుతున్నాం, చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతు భరోసా పథకం ఎప్పటి వరకు ఇస్తావు, ఎందరు రైతులకు ఇస్తావు, ఎప్పుడు సర్వేలు చేస్తావు? ఇదే మంత్రివర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మరి ఆనాడు గుట్టలకు ఇచ్చిండు, చెట్లకు ఇచ్చిండు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చిన చెప్పిన ఆనాడు మంత్రివర్గంలో ఏం చేసినావు? ఆనాడు మంత్రివర్గంలో ఒక మంత్రివి కదా, ఆనాడు ఎందుకు మాట్లాడలేదు? అంటే నీ మంత్రి పదవి కాపాడుకోవడానికే ఉంటావు తప్ప, ఇలా ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారింది అంటే నీ మాట మారితే ఎట్లా? నీ నోరుకు విలువ ఉండాలి కదా. అందుకొరకే ఎప్పుడైనా రైతుల సమస్యల గురించి ఇలా విత్తనాలు, జొన్నలు మార్కెట్లో పోతే కలర్ మారితే కొనమని చెప్తారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాలేదు ఏదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరు కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వం జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించిన, బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, ఓ గంట గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా, ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ
ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పుకోవడం ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత రాజ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా మరి రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయటంతో పాటు తప్పు చేసిన వాళ్ళని ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సోషల్ మీడియా చూసే పడుద్దాయి, సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరు ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరు టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి, ఇవాళ చూడండి చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం బాగలేదని ఒకడు, లేదా మేము భయపడుతున్నామని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్వోలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్కడ ఏదైతే ఆ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు, ఏళ్ళు చూపించి బెదిరించిన విధానం ఇది పోలింగ్ ప్రక్రియలో, ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఆర్ఓని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు, మాకు అడ్డం పడకూడదు, మాకు రూల్స్ చెప్పకూడదు, మేము చేసేదే కరెక్టు, మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, మీ మీద కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు. మరి నిన్న పత్రికల్లో, నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆర్ఓని మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎన్నికల వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములు ఉన్నాయి, నువ్వు అప్పడంగా కొట్టేశావు, ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా. 2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో వారి పేరు మీద ఉందో దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. మీరు రాసిన వెర్రి రాతలకు ఎవరో వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నారు లేకపోతే అని చెప్పి రాస్తే అవి అది కాదు. 20 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలా, మరలా ఏ దళితుడికైతే అసైన్ చేసిందో ఆ దళితుల పేరు మీద వస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు. ఏదో నాగార్జున ఇంకొకళ్ళు రాయసారి రాయించుకున్నారని చెప్తా ఉన్నారే, అవన్నీ అభూత కల్పనలు. మేము చెప్తా ఉన్నాం, ఎవరు రాయించుకున్నా చట్టానికి లోబడి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందే. మీకులాగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నువ్వు నీ అంటుకో,
4,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే దగ్గర దగ్గర 1,100 ఎకరాలు మీరు రాయించుకున్నారే, రాజధాని వస్తుంది, దళితులు మీ భూములు లాగేసుకుంటారని చెప్పి అప్పలంగా 5 లక్షలు రాయించారే, దానిని ప్రజలు మర్చిపోరు. దళితుల భూములు అప్పలంగా కొట్టేసింది చంద్రబాబు అంటుకో తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు కాదు. ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం తెచ్చినాక ఎవరన్నా రాయించుకున్నా ప్రొసీజర్లే ఎక్కడా డివేట్ అవ్వాల్సిన పని లేదు. 20 ఏళ్లు ఉండాలా, లబ్ధిదారుడు అమ్ముకుంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. మీకులాగా తప్పుడు ఆలోచనలు, మీకులాగా దళితులను మోసం చేయటం, దళితుల మీద అవగాహనగా మాట్లాడటం, దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారు అంటాం, దళితుల భూములు దండుకోవటం, భయపెట్టడం, బాపెట్టడం, మోసాలు చేయటం, కేసులు పెట్టడం, భయభ్రాంతులు చేయటం మీకు వెన్నతో పెట్టిన విద్య. మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి, చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవరికీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు. ఎందుకంటే దళితులు బాగుండాలన్నా, దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా, గుండె మీద చేయేసుకుని ఉండాలన్నా, వాళ్ళతో ఇవ్వందేనని చెప్పేసి, వాళ్ళు నా వాళ్ళని చెప్పి, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ఉద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా బలిచింది తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరు. ఏదో మీకు అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి జోగు రామన్న ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మినిస్టర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.